డిటెల్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వాళ్లేనా అని ప్రశ్నించారు. పుట్టబోయే బిడ్డకు కూడా ముందుగానే ఎమ్మెల్యే సీటు రిజర్వ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో ఉండాలి అతి పెద్ద కుటుంబాలు అంటే ఎల్లకాలం వీళ్ళ ఎమ్మెల్యేలు ఉండాలా, వీళ్ళ కొడుకులే మంత్రులుగా ఉండాలా, వీళ్ళ బావమరుదులు ఉండాలా, లేదా పుట్టబోయే మనుడికి కూడా అసెంబ్లీ స్థానం ఉండాలా అని ఆలోచన చేసే వాళ్ళ పెద్ద రాజకీయ కుటుంబాలు. ఓట్లు మాత్రం మన సామాన్య కుటుంబాలక సాగదు. ఓట్లు మాయే, సీట్లు మాయే, ఎంపీలు మాయే, మంత్రులు మాయే, ఎమ్మెల్యేలు మాయే. కానీ ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా మొహమాటం లేకుండా చెప్తున్నా, అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కోటీశ్వర్లు వాళ్ళ అవసరాల కోసం నా వద్దకు వచ్చినప్పుడు, వాళ్ళు అడిగేది న్యాయం అయితే వాళ్ళకి నేను సహాయం చేసినప్పుడు తిరిగి నా కూడా సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని నాస్తులు కూడబెట్టుకోవడానికి కాకుండా ఆ యొక్క సహాయాన్ని రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకుల కార్యకర్తలకి చెందాలని ఆ